బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. అలా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైందో లేదో, ఇలా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది, సీజన్ పని లభిస్తుంది. ముఖ్యంగా బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో కలకలలాడుతుంటాయి. పూల వ్యాపారులు, వీడియోగ్రాఫర్లు, లైటింగ్ పనిచేసేవారు అందరూ సొమ్ము చేసుకుంటారు. పెళ్లి పేరు చెప్పుకుని నాలుగు డబ్బులు సంపాదించుకుంటారు. వివాహం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పూల వ్యాపారం. సహజంగా పెళ్లిళ్లలో, వ్రతాల్లో పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూలు లేని పెళ్లి అసలు పెళ్లే కాదంటారు పెద్దలు. పెళ్లిలో వధువుకు పూల జడ వేయడం ఒక ఆనవాయితీ. ఇక్కడ్నుంచి మొదలవుతుంది పూలతో అటాచ్మెంట్. అంతేకాదు, వధూవరులిద్దరూ పూల దండలతో కళకళలాడుతుంటారు. చూసేవారికి చక్కటి జంట అనిపిస్తుంటారు. వివాహం జరిగే వేదికను పూలతో అలంకరిస్తారు. పూలంటే అలాంటిలాంటి పూలు కాదు, రకరకాల పూలు. సదరు సీజన్లో దొరికే అన్ని పూలతో వివాహం జరిగే వేదికను అలంకరిస్తారు. పెళ్లంటే పూల పండగే, మరో ముచ్చటే లేదు. అలా పెళ్లిళ్ల సీజన్ మొదలైందో లేదో, ఇలా పూల వ్యాపారం జోరందుకుంటుంది. సీజన్లో వందలాది పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఆయా పట్టణాలు లేదా నగరాల్లో పూలకు కొరత ఏర్పడుతుంది. దీంతో బెంగళూరు, తదితర ప్రాంతాలకు ప్రత్యేక ఆర్డర్లు పెట్టి తెప్పించుకుంటారు. వివాహాల వల్ల ఉపాధి దొరికే మరో వర్గం లైటింగ్ పనిచేసేవారు. లైటింగ్ కాంట్రాక్టర్లు వివాహాల సీజన్లో నాలుగు చేతులా సంపాదిస్తారు. వివాహం జరిగే కళ్యాణ మండపం లేదా ఫంక్షన్ హాల్ విద్యుత్ కాంతులతో దగదగలాడుతుంటుంది. ఫంక్షన్ హాల్ ఒక్కటే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా లైటింగ్తో హల్చల్ చేస్తుంటాయి. వివాహానికి అసలైనది, ముఖ్యమైనది ఫంక్షన్ హాల్. ఓ 50 ఏళ్ల కిందట ఇండ్లలోనే పెళ్లిళ్లు చేసేవారు. అయితే ఇండ్లలో వివాహాలు చేసే పద్ధతులకు ఇప్పుడు కాలం చెల్లింది. వివాహమంటే ఓ కళ్యాణ మండపం ఉండాల్సిందే, లేదంటే ఓ ఫంక్షన్ హాల్. 24 గంటలకు ఈ ఫంక్షన్ హాల్స్ అద్దే లక్షల్లో ఉంటుంది. ఇందులోనూ ఏసీ, నాన్ ఏసీ ఉంటాయి. అసలు నాన్ ఏసీ ఫంక్షన్ హాల్స్ ఎవరూ బుక్ చేసుకోరు. దీంతో నాన్ ఏసీ ఫంక్షన్ హాల్స్ అనేవి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. వివాహానికి ముందు జరిగే హల్దీ కార్యక్రమం గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉండేది కాదు. హల్దీ కార్యక్రమం ఉత్తరాదికే పరిమితంగా ఉండేది. అయితే దాదాపు ఓ 25 ఏళ్ల నుంచి తెలుగువారి వివాహాల్లోనూ హల్దీ కార్యక్రమం ఎంటర్ అయింది. అలాగే మెహందీ కార్యక్రమం కూడా. వివాహంలో వధువుకు మెహందీ పెట్టడానికి కొంతమంది నిపుణులుంటారు. వివాహాల సీజన్ మొదలైన వెంటనే మెహందీ పెట్టే మహిళలకు ఎక్కడలేని డిమాండ్ వస్తుంది. వివాహాల సీజన్లో ఒకేరోజు 3-4 వధువులకు మెహందీ పెడుతుంటారు వీరు. కార్లలో ఒక వధువు దగ్గర నుంచి మరో వధువు దగ్గరకు పరుగులు తీస్తుంటారు. ఓ 50 ఏళ్ల కిందట బ్యాండ్ మేళ ఉంటే చాలు పెళ్లి అయిపోయేది. ఇప్పుడా సీన్ లేదు. తప్పనిసరిగా డీజే ఉండాల్సిందే.
దిక్కులు పిక్కటిల్లేలా డీజే సౌండ్ చేస్తుంటే పెళ్లికొడుకు మంది బార్బలమంతా నగర వీధుల్లో ఊరేగింపుగా వెళ్తుంటారు. డీజే సౌండ్ లేని పెళ్లి అసలు పెళ్లే కాదంటోంది ఇవాళ్టి యువత. డీజేతో ఊరేగింపుగా వెళ్లే బారాత్ చౌరస్తాలో కాసేపు ఆగుతుంది. ఇంకేముంది, కొంతమంది కుర్రాళ్లు మందేసి చిందేస్తారు. దారిన పోయేవారికి కూడా ఫుల్ జోష్ తెప్పిస్తారు. పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు, డీజేలకు విపరీతంగా డిమాండ్ వస్తుంది. కొంతమంది డీజేలను ముందుగా భారీ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా ఉపాధి దొరికేది వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లకు. పెళ్లి క్రతువు మొదలు నుంచి చివరి వరకు ప్రతి అంకాన్ని, ప్రతి ఘట్టాన్ని వీడియో తీయాల్సిందే. నాలుగు కాలాల పాటు ఉండేలా సదరు ఆనందకర దృశ్యాలను కెమెరాల్లో బంధించాల్సిందే. ఇక ఫోటోగ్రాఫర్లకు చేతినిండా పని. వరుడి ఆఫీస్ కొలీగ్స్, అలాగే వధువు ఆఫీస్లో పనిచేసేవారు, అటు సైడు బంధువులు, ఇటు సైడు బంధువులు విడతలు విడతలుగా వస్తుంటారు. ఒక్కొక్క టీంగా వధూవరుల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా ఫోజులిస్తారు, ఆనందంగా ఫోటోలు దిగుతారు. ఇలా ఒకటనేమిటి, సమాజంలోని అనేక వర్గాలు వివాహాల సీజన్లో సొమ్ము చేసుకుంటాయి. నాలుగు కాదు, పది రాళ్లు సంపాదించుకుంటాయి. స్వతంత్ర ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.